ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ రెడ్డికి వీడ్కోలు పలకాలని తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు సాంబశివరావు పిలుపునిచ్చారు. మాటూరు మండలంలోని 5 గ్రామాలలో చిమ్మిరిబండ, రాజుగారిపాలెం, డేగరమూడి, వలపర్ల తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రసంగిస్తూ, రాష్ట్రానికి రాజధాని లేకుండా అన్నదాతకు సాగునీరు రాకుండా చేసిన చేతగాని వ్యక్తి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్యం, ఇసుక, మట్టిని దోచుకొని కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో అవినీతి, అరాచకాలు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. అభివృద్ధి చేసినట్లు కరపత్రాలపై చూపటం, ఫోటోలకు ఫోజులివ్వటం తప్ప వాస్తవం లేదన్నారు. కనీసం నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయకుండా రైతులను నట్టేట ముంచారని ఏలూరు సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు టీడీపీ కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రామాలయం, పోలేరమ్మ దేవాలయం, గంగమ్మ గుడిలో ఏలూరు సాంబశివరావు ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఏలూరు సాంబశివరావుకు మహిళలు వేర తిలకం దిద్ది హారతులిచ్చారు. భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పగ పడ్డ తెలుగు నేల దగ్గ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మ గౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగ పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మీ దగ్గరకు వచ్చాడు 19లో తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు లేదా, బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడు, పెట్టాడా లేదా, మా తమ్ముడు గొంతులు కోశాడు, గుద్దులే గుద్దులు చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, తగ పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. మన గ్రామంలో రోడ్డు వస్తుంది, మన ఇంటి ముందు సైడ్ కాలు వస్తుంది, మనకి స్థలం లేని వాళ్ళకి పట్టా వస్తుంది, మన శ్మశానానికి భూమి వస్తుంది, మన పిల్లలకి చదువుకోవడానికి స్కాలర్షిప్లు వస్తాయి, మంచి స్కూల్లో రూపాయి కట్టే పని ఉండదు, అమెరికా వెళ్ళినా కూడా రూపాయి ఖర్చు లేకుండా అమెరికా వెళ్ళొచ్చు, అలాగే ఏదైనా తండ్రికి పనిచేసేవాడికి ఏదైనా ఇబ్బంది అయితే 10 లక్షలు ప్రమాద బీమా వస్తుంది పనిచేస్తే చనిపోతే, అలాగే ఇక్కడ ఊర్లో ఉండి పనిచేసిన వాళ్ళకి 1 లక్ష రూపాయల లోన్లు వస్తాయి, కనీసం మన గ్రామంలో 100 మందికి వస్తాయి సంవత్సరానికి. మరి ఇన్ని అవకాశాలు మన ప్రభుత్వం తెలుగుదేశానికి సైకిల్కి వస్తే వస్తాయి. మరి నేను చెప్పిన ఇట్లా ఏదైనా సరే ఒక్కటైనా సరే మొన్న వేశారు వైసీపీ, కొంతమంది మన ఊర్లోనే పెద్ద మనుషులు చాలామంది ఎగబడి ఎగబడి వేశారు,
మరి రోడ్లు కూడా అట్లానే ఎగబడి ఎగబడి వేయాలి కదా, ఎందుకు వేయాలి? అంటే ఎవరింటి ముందు వాళ్ళు వేసుకుంటే నాయకులు సరిపోద్దా, జనాలకు అక్కర్లేదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, మీ ఓటుకు ఆ శక్తి ఉంది, ఎవరిని పట్టుకున్నాడు అక్కర్లా, మీ సమస్యను తెలుసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ పని చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు మనకి సైకిల్ గుర్తులు ఓటేసి రెండు ఓట్లు మనిషికి వస్తాయి. ఒకటి ఎంపీ కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ ఆఫీసర్, బ్రహ్మాండంగా చదువుకున్నాడు, 35 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాడు, ఎక్కడ చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదు. అట్లాంటి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు పిలిచి సీట్ ఇస్తే ఈరోజు దళితులు ఉన్నారు, వారి కోసం కష్టపడండి, పనిచేయండి, పార్టీకి పనిచేయండి అని చెప్పి వారికి సీట్ ఇస్తే మనం గెలిపిస్తే రేపు మనకి అందుబాటులో ఉంటాడు ఆయన. అలాగే ఈరోజు నేను తెలుగుదేశం తరఫున పోటీ చేయట్లా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా ఉన్నాం. వాళ్ళందరి తరఫున నన్ను పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ సినిమా హీరోగా తెలుసు ఆయన, కానీ ఆయన రాజకీయాల్లో ఒక నిజాయితీతో కూడిన నికార్సైన రాజకీయం చేయాలని తపన పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వారి పార్టీ వాళ్ళు కిషోర్ గారు మనకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాడు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మనం అందరం పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం లేదు, మనకు సపోర్ట్ చేయాల్సిన పని, కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలంటే మనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన పెద్ద మనసుతో గట్టిగా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సపోర్ట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు మన అందరి తరఫున తెలియజేయాలి. అంటే మనం ఇక్కడే ఉంటాం, పద్ధతిగా రాజకీయం చేయాలనుకున్నాం, చేసినంతసేపు గట్టిగా చేయాలి, పద్ధతిగా చేయాలి, అది ఒక బాధ్యతగా మనం ఫీల్ అయ్యాం కాబట్టి మనం చేసే పద్ధతి ఎట్లా ఉంటుంది. అవతల వాళ్ళు ఏంటి, వాళ్ళకు ఒక పదం అంతే, అది మనకి పదం అనేది బాధ్యత, వాళ్ళకి పదవి అలంకారం చెప్పుకోవడానికి కావాలి. పక్కూరులో ఈ ఊర్లో ఎవడు రెస్పెక్ట్ చేయడు, ఎందుకంటే నువ్వు ఏదైనా పని చేస్తావు కదా. ఇప్పుడు మీరందరూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోంచి ఒక రైతు బిడ్డగా చదువుకొని కష్టపడి పైకి వచ్చి రాజకీయాల్లో కొంత పనిచేయాలనే తలంపుతో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆదరించారు, అభిమానించారు, బ్రహ్మాండంగా గెలిపించారు. గెలిపించిన తర్వాత నేను రోజు కొట్టానా, రోజు కొట్టారనుకో ఏమయ్యేది, రెండోసారి తొక్కు పెట్టి నారదీసేవాళ్ళు, తీయలేదు కదా మీరు, మళ్ళీ గెలిపించారు. అంటే 5 సంవత్సరాలు మనం బాధ్యతగా పనిచేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం, మనకి చేయాలనుకున్నా చేయలేం, పవర్ పాలిటిక్స్, ఏమీ చేయలేని పరిస్థితి. కానీ రేపు పొద్దున మనం అధికారంలోకి రాబోతుంది మన ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం 100కి 1000% ఖాయం. మీరు ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో పనిచేయాలని చిన్న చిన్నవి జరిగినాయి, కానీ ఈసారి రాజుగారి పాలెం నుంచి కూడా బ్రహ్మాండమైన మెజార్టీ మీరు అందిస్తారనే ఆశ ఉంది, నమ్మకం ఉంది, చేయాలనే సంకల్పం కూడా మీకుంది, మీకు చేసే సత్తా కూడా ఉంది, మీరందరూ అనుకుంటే సాధ్యపడుతుంది. ఈరోజు మనకి జన సైనికులు కూడా తోడయ్యారు, మన శక్తి రెట్టింపైంది, యువరక్తం వచ్చింది మనకి, వారు ఒక నిజాయితీతో కూడిన రాజకీయం చేయాలనే తలంపుతో వచ్చారు. మన సోదరులు, మన మిత్రపక్షం వారు కూడా మనతో కలిసి మనస్ఫూర్తి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు శక్తివంతులం, ఈ శక్తిని చూపెట్టాలి, ఓట్ల రూపంలో రిజల్ట్ రూపంలో చూపెట్టాలి, చూపెట్టి రేపు బాధ్యతగా అంతకు మించిన శక్తితో ప్రజలకి సేవ చేద్దాం. దాంట్లో నేను ముందుంటా, మనం అందరం కలిసికట్టుగా ఆ పని చేద్దాం. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, మనం ఏంటో వాళ్ళేంటో కూడా చెప్పండి, ఒకటికి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎవరో 100కి 1లో ఇద్దరో ఎన్నరో వదిలేయండి, మిగతా వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు, పట్టుకోండి. ఎన్ని రకాలుగా చెప్పగలిగితే అన్ని రకాలుగా చెప్పి
ప్రతి ఓటు మనకి పడేటట్టుగా, ఒక ఓటు మీ సాంబశివరావుకి, రెండవ ఓటు కృష్ణప్రసాద్ గారికి ఐపీఎస్ ఆఫీసర్. ఒక దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయి తర్వాత 35 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో సేవ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాసేవలోకి వచ్చాడు. ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిపిస్తే మన తరఫున ఢిల్లీలో ఏదైనా ఉంటే పనులుంటే కొట్లాడతాడు. కాబట్టి మీరందరూ కూడా చాలా తెలివి గల వాళ్ళు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. మీకు తెలుసు బాధ్యతకి బాధ్యతారాహిత్యానికి తేడా. మీరు ఎటువైపు నిలబడతారో ఆలోచించండి. అందరిని అడగండి 1-2 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి చుట్టం కాదు, ఏదన్నా అయితే మనం చుట్టాలు పోతాం అంతేనా?